ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం మీకా గ్రంథం 5:11-15 వరకు సావధానంగా వినండి. దేవుడంటున్నాడు, నీ దేశమందున్న పట్టణాలను నాశనం చేస్తాను, నీ కోటలను పడగొడతాను, నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేస్తాను. మేఘాలను చూచి మంత్రించేవారు ఇక నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతాస్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనం చేస్తాను. నీ మధ్యను దేవతాస్తంభములు ఉండకుండా వాటిని పెళ్లగిస్తాను, నీ పట్టణాలను పడగొడతాను. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. శ్రోతలు వింటున్నారా, మెస్సీయా వచ్చి యుద్ధ సాధనాలను ఆయుధాలను ధ్వంసం చేస్తాడు. విగ్రహారాధన బొత్తిగా ఉండదు. ప్రజలందరూ పూర్తిగా మెస్సీయా మీదనే ఆధారపడతారు. 10వ వచనంలో దేవుడన్నాడు, ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనం చేస్తాను. ఆ దినమున అంటే మెస్సీయా రాజ్యం స్థాపించబడినప్పుడు అన్యుల మధ్య దేవుని ప్రజలు ఎలా ఉంటారో చెప్పి, ఆ తరువాత ప్రజల మధ్య ఉన్న అనాధ్యాత్మిక అభ్యాసాలను మాన్పిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు వారి పక్షాన ఉండగా వారికి గుర్రాలెందుకు, రథాలెందుకు? సమాధానకర్త అయిన మెస్సీయా పరిపాలనలో యుద్ధమనేదే ఉండదు. యుద్ధాయుధాలు ఉండకూడదు. దేశమందున్న పట్టణాలు, ఆ పట్టణవాసులందరూ సుఖభోగ విలాసాలకు బాగా అలవాటు పడ్డారు. మెస్సీయా రాజ్యంలో దుర్వ్యసనాలు, సుఖభోగ కామ వికార చేష్టలు, అశ్లీల అసభ్య వినోదాలు ఉండవు. కోటగోడలు, బురుజులు అనవసరం. అవి వారికి అక్కర్లేదు. శత్రుభయం లేదు. దాడి చేసేవారెవరూ ఉండరు. చిల్లంగివారు ఉండకుండా దేవుడు నిర్మూలిస్తాడు. చిల్లంగితనమంటే మంత్రతంత్ర ప్రయోగాలు, సోది చెప్పడం, తాయెత్తులు, రక్షరేకులు, క్షుద్ర ఉచ్చాటనలు, ఇదంతా చిల్లంగితనం. బిలాము బాలాకు వృత్తాంతం ఇదే సంగతిని తేటపరుస్తుంది. చిల్లంగితనాన్ని ధర్మశాస్త్రం కఠినంగా నిషేధించింది. మేఘాలను చూచి మంత్రించి శకునాలు చెప్తారు. అలాంటివి మెస్సీయా ఉండనీయడు. ఈ మేఘమంత్రజ్ఞులు తుపానులు రప్పిస్తారు, గాలివానలు తెప్పిస్తారు, మేఘాలను పరిశీలించి శీతోష్ణస్థితిని అంచనా వేస్తామంటారు. మేఘాలు తమ వశంలో ఉన్నాయంటూ ప్రజలను నమ్మిస్తారు. చెక్కబడిన ప్రతిమలు, రాతి లోహ ప్రతిమలు, దేవతాస్తంభాలు, ధ్వజస్తంభాలు, ఇశ్రాయేలీయుల బలిపీఠాలు మూఢనమ్మకాలకు దారితీశాయి. దేవుడు ఈ స్తంభాలను నిషేధించాడు. తోపులు, విగ్రహస్థానాలు ఉన్నాయి, వాటిని కూడా మెస్సీయా తొలగిస్తానంటున్నాడు. ఆషేరా, అష్టోరతు, ఇష్టారు అనే దేవతావృక్షాలు, స్తంభాలు మెస్సీయా రాజ్యంలో నిషేధించబడినవి. ఆయనకు అత్యాగ్రహము తెప్పించేది ఏది రాజ్యంలో ఉండదు. అవి ఉంటే దేవుడు ప్రతీకార చర్య తీసుకుంటాడు. దేవుని పైన మాత్రమే ఆధారపడవలసిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? గుర్రాలను, రథాలను సమకూర్చుకుంటున్నారు. పట్టణ ప్రాకారాలు, కోటగుమ్మాలు నిర్మించుకుంటున్నారు. వారికి వీటితో పనిలేదు. మెస్సీయా వారి మధ్య శాంతి సమాధానాలు నెలకొల్పుతాడు. వారి మత సాంకర్యాన్ని తొలగిస్తాడు. వారిని శుద్ధి చేస్తాడు. వారు సత్య ఏక దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు. అన్యజాతులు ఇశ్రాయేలును ఎంతో హింసించాయి. ఇశ్రాయేలు శేషిత ప్రజలకు
మెస్సీయా గొప్ప ఆదరణ కలిగిస్తాడు. అనేక మంది అన్యులు ఆయన వైపు తిరుగుతారు. మహాశ్రమల కాలంలో దేవుని ప్రతీకార చర్యలను అందరూ చూస్తారు. ఇశ్రాయేలు వారు బబులోను చెర నుండి విడుదలై వస్తారు. ద్వితీయోపదేశకాండం 17:16 ఆజ్ఞను వారు ఉల్లంఘించారు. రాజు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించటానికి కాను జనులను ఈజిప్టుకు తిరిగి వెళ్ళనీయకూడదు. అయితే వారేం చేశారు? యుద్ధాశ్వాలను, రథాలను, సైన్యాన్ని సమకూర్చుకున్నారు. సోదే మొదలైన అన్య సాంప్రదాయాలను ప్రోత్సహించారు. విగ్రహారాధన సంబంధమైన మతాచారాలను రాజ్యంలో అనుమతించారు. దేవుడు వీరిని పరాయి దేశాలలోకి చెదరగొట్టాడు. దేవుడు అన్యజాతులను కూడా శిక్షిస్తాడు. ఎవరే పాపం చేసినా దేవుడు చూస్తూ ఊరుకోడు. నిష్పాక్షికంగా ఆయన శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వారు సమకూర్చుకున్నవన్నీ దేవుడు ఆమోదించినవి కావు. అందుచేత మెస్సీయా రాజ్యంలో వాటిని ఉండకుండా చేస్తాడు. దేవుని నిత్య సంకల్పంలో ఆయన తనకిష్టమైనవి ఇస్తాడు, ఇష్టం కానివి తొలగిస్తాడు. దేవుడు తానిచ్చినవి కూడా కొన్నిటిని తొలగించాల్సి వస్తుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలనే మనం విగ్రహాలుగా చేసుకొని దేవుడు ఇచ్చిన వాటిని ఇచ్చిన దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యంగా గుర్తిస్తే దేవుడు వాటిని తొలగించటం న్యాయమే కదా. ఇశ్రాయేలీయులు కావాలని తెచ్చిపెట్టుకున్నవి దేవుడు తొలగిస్తే వారికి ఏమనిపించింది? వారికి బాధ కలిగి ఉండవచ్చు. అయినా దేవుడు వాటిని ఉండనీయడు, లాగివేస్తాడు. దేవుడు ఇశ్రాయేలుకు విలువైనవి గుర్రాలను, రథాలను తొలగించాడు. పట్టణ ప్రాకారాలను, కోటబురుజులను తొలగించాడు. అలాగే ఆరోగ్యం, ఆస్తి, స్నేహితులు, పేరు ప్రఖ్యాతులు దేవుడు తొలగిస్తే బాధ అనిపించదా? యోబుకున్న ఆస్తిపాస్తులు పోతే యోబు భార్య ఎంతో గొడవ చేసింది. యోబు ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తిరిగి తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం. ధనవంతుని ఐశ్వర్యాన్ని దేవుడు తొలగిస్తాడు, బలవంతుని ఆరోగ్యాన్ని తొలగిస్తాడు, అభివృద్ధి దిశగా వెళ్లే వ్యక్తిని తగ్గిస్తాడు, మంది మార్బలము ఉన్న వ్యక్తిని ఒంటరినిగా చేస్తాడు. దీని ద్వారా మానవుడు ఎంతో బాధపడాల్సి వస్తుంది. రథాలు, గుర్రాలు, సైన్యం అంతా తొలగిపోయినందుకు ఇశ్రాయేలు ప్రజలకు బాధ కలిగినా అది తప్పదు. దేవుడు చర్య తీసుకుంటే దానికి తిరుగులేదు. అయితే దేవుడు వారి నుండి శాపగ్రస్తమైనవి తొలగిస్తే దానికి వారెంతో సంతోషించాలి. మంత్రతంత్రాలు, శకున విద్యలు, చిల్లంగితనం మొదలైనవి నైతికంగా, ఆధ్యాత్మికంగా మంచివి కావు. దేవుడు వాటిని తొలగిస్తాను అంటున్నాడు. మానసిక, భౌతిక సుఖభోగాలు ఆత్మకు మంచివి కావు. దేవుడు తీసుకున్న చర్య వల్ల ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో మేలు కలిగింది. మన ఆత్మల శాశ్వత క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడు తాత్కాలిక ఆశీర్వాదాలను నిలిపేస్తాడు. భౌతిక నష్టం కొద్దే, దాని ద్వారా ఆధ్యాత్మిక లాభం ఎంతో ఎక్కువ. మానసికంగా, ఆధ్యాత్మికంగా దేవుడు మనలను లోతైన అనుభవాలలోకి తీసుకువెడతాడు. పరిశుద్ధతలో, ఆధ్యాత్మిక పరిపక్వతలో మనం ముందుకు సాగాలి. యోబు గ్రంథం 33:30 ఆలోచించు, నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరల రప్పించాలని మానవుల కొరకు 2-3 ఈ క్రియలన్నిటినీ దేవుడు చేసేవాడై ఉన్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాని తెలిసిన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనకున్నది తీసివేసినా, లేనిది మనకిచ్చినా ఆయనకే మహిమ. దేవుని బిడ్డలు హృదయశుద్ధి గలవారై ఉండాలి. తమను తాము అపవిత్రత నుండి ప్రత్యేకించుకోవాలి.
వారిలోని ప్రత్యేకత అన్యులను కూడా ఆకర్షిస్తుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అన్య ప్రజల మధ్య తమ దేవునికి సాక్షులై జీవించాలని దేవుని చిత్తం. అయితే వారు తమ దేవుని పిలుపును విస్మరించారు. తామే అన్యుల జీవిత విధానానికి అలవాటు పడ్డారు. పాపం చేయటంలో అన్యజాతులను మించిపోయారు. అందుచేత వారి ప్రత్యేకత మట్టిలో కలిసిపోయింది. వారి జాతి ఆధ్యాత్మికంగా క్షీణించింది. అయితే ఇశ్రాయేలులోని శేషిత ప్రజలను దేవుడు మరచిపోలేదు. వారికి ఆదరణ గొలిపే మాటలు ప్రవక్త నోట పలికించాడు. ఆ జాతిని దిద్దుబాటు చేత శుద్ధి చేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఆధ్యాత్మిక విలువలు గలవారే ఇతరులపై ప్రభావాన్ని చూపెట్టగలుగుతారు. పరిశుద్ధ జీవితము గలవారే ఇతరులను ఆకర్షించగలరు. మాటల్లో చేతల్లో పవిత్రత కానరావాలి. స్వార్థాపేక్ష, మాశ్చర్యం, వివాదాలు, దురాశ మొదలైన దుర్గుణాలను పూర్తిగా విసర్జించాలి. 2 తిమోతి 2:9 ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతి ఒక్కడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. కీర్తనలు 67 సూత్రం గమనించదగింది. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లు దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించెదరుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీరుస్తావు. భూమి మీద ఉన్న జనములను ఏలుతావు. జనములు సంతోషిస్తూ ఉత్సాహధ్వని చేసెదరుగాక. అప్పుడు భూమి దాని ఫలమునిస్తుంది. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదిస్తాడు. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతారు. శ్రోతలు వింటున్నారా? దేవుడు తన ప్రజల ద్వారా సమస్త జనులను, జాతులను తన వైపునకు ఆకర్షించుకుంటాడు. లోకంలో చెడుగే జయించినట్లు కనిపిస్తుందే కాని అంతిమ విజయం సత్యానికే. దేవుని నీతే జయిస్తుంది. ఈ 5వ అధ్యాయం ఆరంభంలో బెత్లహేము శిశువైన యేసుక్రీస్తు కనిపించాడు. అయితే ఇశ్రాయేలును ఏలేవాడైన ఈ మెస్సీయా ఈ అధ్యాయం చివర అత్యాగ్రహం తెచ్చుకుంటున్నాడు. కీర్తన 2:12 దేవుని హెచ్చరిక. ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. ప్రియశ్రోతలు, అలనాటి ఇశ్రాయేలు జాతి మొండితనానికి ప్రతీక. తమ తప్పును తాము ఒప్పుకోరు. ఒక పట్టాన పశ్చాత్తాపం చెందరు. స్వయంగా తాము చేసింది తప్పే అయినా అది తప్పు అని ఒప్పుకోరు. నా ఇష్టం, నాకు ఒకరు చెప్పేదేమిటి అంటూ విర్రవీగే మనుషులు తమ గర్వానికి తామే బందీలు. దివాలా తీసిన వ్యాపారి 4 తన నిస్సహాయ స్థితిని ఒప్పుకోడు. మన పాపములను మనం ఒప్పుకుంటే మన దేవుడు నమ్మతగినవాడు, నీతిమంతుడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు. అయితే గర్వానికి బందీ అయిన మనిషి ఒప్పుకోడు. తన తప్పును తాను సమర్థించుకుంటాడు. తానెందుకు ఆ తప్పు చేయవలసి వచ్చిందో వివరిస్తాడు. తనను తాను ఇతరులతో పోల్చుకుంటాడు. అతనికంటే నేనే నయం అని తనను తాను అభినందించుకుంటాడు. దేవుని రాజ్యంలో ఈ కృతక ప్రయత్నాలు చల్లవు. అవి ఎందుకూ కొరగావు. దుఃఖపడేవారు ధన్యులు అని ప్రభువే చెప్పాడు గదా. పశ్చాత్తప్తులు ధన్యులు, వారు క్షమించబడతారు. ఆత్మవిషయమై దీనులైన వారే తమ పాపాలకు గాను దుఃఖపడేవారు. అయితే అనేకులు తమ బలహీనతలను ఒప్పుకోరు. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మనస్సాక్షి వారి తప్పును పట్టి ఇచ్చినా
తామేమీ తప్పు చేయనట్లే నటిస్తారు. అయితే ఇశ్రాయేలీయులు చెర నుండి తిరిగి రాగా వారి పరివర్తనను దేవుడు గుర్తించాడు. వారిని పరామర్శించి నిరీక్షణ గొలిపే మాటలు చెప్పాడు. వారిని శుద్ధి చేసి వారి లోపాలను సరిదిద్ది వారిని మెస్సియా రాజ్యానికి ఆయత్తపరిచాడు. కొండమీది ప్రసంగంలో యేసు ప్రభువు తన రాజ్య దర్శనం చూపించాడు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సామెతలు 16:18 నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఇశ్రాయేలు వారు దేవునికి దూరమైపోయారు, దేవుణ్ణి వదిలిపెట్టారు. వారు దేవునికి బదులు తమ స్వశక్తి మీద ఆధారపడ్డారు. వారికి ఆధారములు అనుకున్న వాటిని దేవుడు తొలగించాడు. దేవుని మీద వారు పూర్తిగా ఆధారపడేటందుకు వారి కృత్రిమ ఆధారాలను దేవుడు తొలగించాడు. 20:7 కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. 12 దేవుడన్నాడు, మీ మధ్య మంత్ర విద్య లేకుండా నిర్మూలం చేస్తాను. అప్పటినుంచి మీ మధ్య శకునగాండ్లు ఉండరు, చెక్కిన విగ్రహాలు, దేవతాస్తంభాలు మీ మధ్య లేకుండా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసిన దానికి మొక్కరు, మీ మధ్య ఉన్న ఆషేరాదేవి చిహ్నాలను నిర్మూలిస్తాను, మీ పట్టణాలను నాశనం చేస్తాను. నా మాట వినని ఇతర జనములకు మహాకోపంతో ప్రతీకారం చేస్తాను. ఇది యెహోవా వాక్కు. శ్రోతలు, దేవుని బిడ్డలకు జీవితంలో ఏది ముఖ్యమో, ఏది అన్నిటికంటే విలువైనదో తెలిసి ఉండాలి. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు మనం చేయకూడదు. లోకం, పరలోకం, శరీరం, ఆత్మ, దేవుని బిడ్డలు దేనికి ప్రథమ స్థానమిస్తారో దాన్ని బట్టే వారి జయాపజయాలు నిర్ధారణకు వస్తాయి. కొందరు దేవునికి అవును అంటారు, లోకానికి కాదు అంటారు. కొందరు లోకానికి అవును అని దేవునికి కాదు అంటారు. మరికొందరేమో దేవునికి, లోకానికి కూడా అవును అనే చెబుతారు. ఇలాంటి వారినే బైబిలు ద్విమనస్కులు అంటుంది. యాకోబు పత్రిక 1:8 ద్విమనస్కుడు తన సమస్త మార్గములందు అస్థిరుడు. పౌలు 2:11 విశ్వాసులను గురించి అన్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు యేసునందున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను. జీవితంలో ద్విమనస్కతకు చికిత్స ఒక్కటే ఉన్నది, క్రీస్తునందు క్రీస్తు పట్ల పవిత్ర భక్తి. మనుషుల మెప్పు కాదు, మెచ్చుకోవలసింది క్రీస్తు. 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గురించే చింతిస్తున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఇశ్రాయేలీయులు తమ ద్విమనస్కతను బట్టి దేవుని తీవ్రమైన క్రమశిక్షకు గురి అయ్యారు. శత్రువు వారిని చెరగొనిపోయాడు, వారు విడుదలై వచ్చారు. దేవుడు వారికి మెస్సీయా రాకడను గురించి నిరీక్షణాత్మక సందేశాన్ని తన ప్రవక్త ద్వారా పలికించాడు. తన ప్రజలు ఆధారపడేది తన మీదనే, వారికి మరేదీ అక్కరలేదు. వారు తమ జీవితంలో దేవునికే ప్రథమ స్థానమివ్వాలి, ద్విమనస్కతను మానాలి. ప్రభు అంటున్నాడు, నా మాట ఆలకించని జనములకు నేను ప్రతీకారం చేస్తాను, దేశాన్ని, దేశవాసులను శుద్ధి చేస్తాను అంటున్నాడు యెహోవా. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మనలను ప్రేమించిన తండ్రి వాత్సల్యము, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ,
త్రియేక దేవుని శుభనిరీక్షణ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.